అందరికీ నమస్కారం జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు మొన్న పదిహేను పదహారు పదిహేడవ తారీఖున మూడు రోజులు ఆంధ్రప్రదేశ్లో రోడ్ల పరిస్థితులపై గుడ్ మార్నింగ్ సార్ అనే డిజిటల్ క్యాంపెయిన్ ప్రోగ్రామ్ని ప్రారంభించడం జరిగింది అది ఎంత విజయవంతమైందో మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ప్రపంచవ్యాప్తంగా తెలిసింది ఆ ప్రోగ్రాంపై నిన్న మాజీ మంత్రి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని గారు స్పందిస్తూ తన్ని కొన్ని పవన్ కళ్యాణ్ గారిని అభ్యంతరకర వ్యాఖ్యలు చేయటం జరిగింది కాబట్టి మే ఈ రోజున జనసేన పార్టీ కార్యాలయం నుండి ఆయన్ని మేము కొన్ని ప్రశ్నలు సంధించడానికి సిద్ధంగా ఉన్నాం ఆయన చెప్పింది ఏంటంటే గత మూడు సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రికి గుడ్ మార్నింగ్ సార్ అని చెప్తున్నారని చెప్పి చెప్తున్నారు గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పేది ఏంటంటే ఎవరైతే భూ కబ్జాదారులు ఉన్నారో ఎవరైతే వాళ్ళ అనుంగు అనుచరులు ఉన్నారో వాళ్ళు గుడ్ మార్నింగ్ సార్ అని చెప్తారు కానీ గత మూడు రోజులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పింది ఏదైతే మొద్దు నిద్రపోతున్న ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే వాళ్ళ నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలని మేలుకొల్పడానికి గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పి ఈ డిజిటల్ క్యాంపెయిన్ చేసి ఈ రోజున ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా ప్రజల వద్దకు తీసుకెళ్లారు అలాగే ఆయన చెప్తున్నారు భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా పది నుంచి ఇరవై శాతం రోడ్లు బాగోవు అని చెప్పి వాస్తవం నిజం చెప్పారు ఏ రాష్ట్రంలో అయినా పది నుంచి ఇరవై శాతం రోడ్లు బాగోవు కానీ మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం పది నుంచి ఇరవై శాతం రోడ్లు బాగుండి ఎనభై నుంచి వంద శాతం రోడ్లు బాగోలేదు కాబట్టే పవన్ కళ్యాణ్ గారు ఆ పిలిపిచ్చారు ఆ యొక్క సమస్యలను ప్రజల వద్దకు తీసుకెళ్ళి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో రోడ్ల దుస్థితి గురించి తెలియజేశారు అలాగే మీరు ఇంకొక వ్యాఖ్యలు హైదరాబాద్లో ఉండే పవన్ కళ్యాణ్కి ఏం తెలుస్తుంది అని చెప్పి మాట్లాడుతున్నారు మేము గుడివాడ నియోజకవర్గం నుంచి అడుగుతున్నాం మీరు నెలలో ఎన్ని రోజులు గుడివాడలో ఉంటున్నారు మీరు నెలలో ఎన్ని రోజులు హైదరాబాద్లో ఉంటున్నారు మీ కుటుంబం ఎక్కడ ఉంది మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారని చెప్పి గుడివాడ జనసేన పార్టీ తరఫున మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం అలాగే ఈ రోజున ఆయన రోడ్ల మీద తిరిగితే పవన్ కళ్యాణ్ గారికి తెలుస్తుందని చెప్పి ఆయన వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ గారు రెండు వేల ఇరవైలో గుడివాడ నియోజకవర్గంలో అడుగుపెట్టినప్పుడు కంకిపాడు మీదుగా ఈ రోజున ఆ రోజున గుడివాడ వచ్చారు ఆ రోజునే చెప్పారు గుడివాడ రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయి గుడివాడ రోడ్లు బాగు చేయమని కానీ ఇది రెండు వేల ఇరవై రెండో సంవత్సరమైనా గుడివాడలో రోడ్లు బాగు చేయని పరిస్థితి మనం చూస్తున్నాం మన అనేక సందర్భాల్లో ఈ యొక్క రోడ్ల మీద మేము కార్యక్రమాలు చేసుకుంటా వెళ్ళాం అలాగే పవన్ కళ్యాణ్ గారు మొన్న మండపేట వస్తూ రాజమండ్రి నుంచి దరిదాపుగా ఆరు గంటల పాటు రోడ్డు మీద ప్రయాణం చేశారు అప్పుడు నాలుగైదు నియోజకవర్గాలు దాదాపులుగా వచ్చారు అవన్నీ కూడా గుంటల రోడ్లే కాబట్టి మీరు తెలుసుకోవాలి పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీద తిరుగుతున్నారో లేదా మీ ముఖ్యమంత్రి లాగా హెలికాప్టర్లో తిరుగుతున్నారో అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఛాలెంజ్ అంటున్నారు పవన్ కళ్యాణ్ గారికి ఛాలెంజ్ చేసే స్థాయి మీది కాదని చెప్పి మేము చెప్తున్నాం పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి మీది కాదని చెప్తున్నాం అలాగే గుడివాడ జనసేన నాయకుడిగా నేను ఛాలెంజ్ చేస్తున్నా మీ గుడివాడ మన గుడివాడ రోడ్లలో ఏ ఒక్క రోడ్డు బాగుందని మీరు చెప్పినా మేము గుడివాడ విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాం మీరు ముఖ్యంగా గుడివాడలోని రాజేంద్ర నగర్ మీరు నివసించే రోడ్డు చూపిస్తారా లేకపోతే కేటీఆర్ కాలేజీ రోడ్డు చూపిస్తారా లేకపోతే బైపాస్ రోడ్డు చూపిస్తారా లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు చూపిస్తారా ఏ రోడ్డు మీరు చూపించగలరు గుడివేడ అని చెప్పి మేము గుడివాడ జనసేన నాయకుడిగా మేం ఛాలెంజ్ చేస్తున్నాం మీరు ఈ ఒక్క రోడ్లలో ఏ రోడ్డు బాగుందో ఇన్ని కూడా ప్రధాన రహదారులు ఈ ప్రధాన రహదారులు ఇలా ఉన్నాయి నిన్న కాక మొన్న బైపాస్ రోడ్లో ట్రాక్టర్ పడిపోయి ధాన్యం అంతా కోల్పోయి రోడ్డు మీద పడిన పరిస్థితి మనం చూసాం ఇటువంటి పరిస్థితుల్లో మీరు మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఒక్కటి కూడా గుడివాడ స్టాండ్ అన్నారు ఇంతవరకు దాని ఇది లేదు అలాగే ఈ రోజున ఫ్లైఓవర్ అన్నారు ఇంతవరకు ప్రారంభోత్సవం జరగలేదు గుడివేడ విజయవాడ రోడ్డు అన్నారు ఇంతవరకు దాని తికానా లేదు ఇటువంటి అన్నీ పెట్టుకుని మీరు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారు అలాగే మనం చూసుకుంటే కనుక ఏదైతే కాలనీ రోడ్లు ధనియాలపేట కాలనీ రోడ్డు చూపిస్తారా లేకపోతే మందపాడు న్యూ కాలనీ రోడ్ చూపిస్తారా వాంబే కాలనీ రోడ్డు చూపిస్తారా అని చెప్పి ఈ యొక్క ఎమ్మెల్యేని మేము ఛాలెంజ్ చేస్తున్నాం ఈ వార్డుల్లో ఏ వార్డు మీరు చెప్పినా మేము గుడివాడు ఇడిచి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాం లేదంటే కనుక మీరు విడిచిపెట్టి వెళ్తారా అని చెప్పి మేము చెప్తున్నాం మీరు గొప్పలు చెప్పుకునే పథకాల గురించి అనేక పథకాల గురించి మీరు మాట్లాడారు ఆ పథకాలు కూడా పది నుంచి ఇరవై శాతం మాత్రమే అని చెప్పి ఈ రోజున జనసేన పార్టీ తరఫున మీకు చెప్తున్నాం ఏదైతే సంపూర్ణ మద్యపాన నిషేధం దశలవారీగా చేస్తానని చెప్పి హామీ ఇచ్చిన నవరత్నాల్లో మీరు ఎంతవరకు మూడు సంవత్సరాలైనా కానీ వంద రూపాయల మద్యాన్ని మూడు వందలకు అమ్ముకుని బ్లాక్ మార్కెట్ చేసుకునే బ్లాక్ మార్కెట్ ముఖ్యమంత్రి అయ్యారే కానీ మీరు దానికి చెప్పరు అలాగే అమ్మఒడి అని చెప్పారు అమ్మఒడి మీరు మొదటి సంవత్సరం మీరు అధికారంలోకి వచ్చినప్పుడు ఎంతమందికి ఇచ్చారు ఇప్పుడు ఎన్ని ఇది పెట్టి ఆంక్షలు పెట్టి ఈ రోజున అమ్మఒడిని ఆపేసి ఎంతమందికి ఇస్తున్నారు అలాగే విద్యుత్ ఛార్జీల గురించి మాట్లాడదామా లేదంటే బస్ ఛార్జీల గురించి మాట్లాడదామా ఇంటి పన్నుల గురించి మాట్లాడదామా చెత్త పన్నుల గురించి మాట్లాడదామా లేదంటే ఇసుక మాఫియా గురించి మాట్లాడదామా మట్టి మాఫియా గురించి మాట్లాడదామా అని చెప్పి ఈ రోడ్ రోడ్డు మీద పడిన పరిస్థితి మనం చూసాం ఇటువంటి పరిస్థితుల్లో మీరు మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఒక్కటి కూడా గుడివాడ స్టాండ్ అన్నారు ఇంతవరకు దాని ఇది లేదు అలాగే ఈ రోజున ఫ్లైఓవర్ అన్నారు ఇంతవరకు ప్రారంభోత్సవం జరగలేదు గుడివాడ విజయవాడ రోడ్డు అన్నారు ఇంతవరకు దాని తికానా లేదు ఇటువంటి అన్నీ పెట్టుకుని మీరు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారు అలాగే మనం చూసుకుంటే కనుక ఏదైతే కాలనీ రోడ్లు ధనియాలపేట కాలనీ రోడ్డు చూపిస్తారా లేకపోతే మందపాడు న్యూ కాలనీ చూపిస్తారా వాంబే కాలనీ రోడ్డు చూపిస్తారా అని చెప్పి ఈ యొక్క ఎమ్మెల్యేని మేము ఛాలెంజ్ చేస్తున్నాం ఈ వార్డుల్లో ఏ వార్డు మీరు చెప్పినా మేము గుడివాడి ఇడిచి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాం లేదంటే కనుక మీరు ఇడిచిపెట్టి వెళ్తారా అని చెప్పి మేము చెప్తున్నాం మీరు గొప్పలు చెప్పుకునే పథకాల గురించి అనేక పథకాల గురించి మీరు మాట్లాడారు ఆ పథకాలు కూడా పది నుంచి ఇరవై శాతం మాత్రమే అమలవుతున్నాయి అని చెప్పి ఈ రోజున జనసేన పార్టీ తరఫున మీకు చెప్తున్నాం ఏదైతే సంపూర్ణ మద్యపాన నిషేధం దశలవారీగా చేస్తానని చెప్పి హామీ ఇచ్చిన నవరత్నాల్లో మీరు ఎంతవరకు మూడు సంవత్సరాలైనా కానీ వంద రూపాయల మధ్యాన్ని మూడు వందలకు అమ్ముకుని బ్లాక్ మార్కెట్ చేసుకునే బ్లాక్ మార్కెట్ ముఖ్యమంత్రి అయ్యారే కానీ మీరు దానికి చెప్పరు అలాగే అమ్మఒడి అని చెప్పారు అమ్మఒడి మీరు మొదటి సంవత్సరం మీరు అధికారంలోకి వచ్చినప్పుడు ఎంతమందికి ఇచ్చారు ఇప్పుడు ఎన్ని ఇది పెట్టి ఆంక్షలు పెట్టి ఈ రోజున అమ్మఒడిని ఆపేసి ఎంతమందికి ఇస్తున్నారు అలాగే విద్యుత్ ఛార్జీల గురించి మాట్లాడదామా లేదంటే బస్ ఛార్జీల గురించి మాట్లాడదామా ఇంటి పన్నుల గురించి మాట్లాడదామా చెత్త పన్నుల గురించి మాట్లాడదామా లేదంటే ఇసుక మాఫియా గురించి మాట్లాడదామా మట్టి మాఫియా గురించి మాట్లాడదామని చెప్పి ఈ రోజున కొడాల నాని గారిని మేము ఛాలెంజ్ చేస్తున్నాం వీటిలో ఏ ఒక్క విషయం మీదైనా మీరు మాట్లాడే దమ్ము ధైర్యం ఉంటే కనుక మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి గుడివాడ జనసేన పార్టీ తరఫున చెప్తున్నాం ఎప్పుడు మచ్చలేని నాయకుడు మా యొక్క పవన్ కళ్యాణ్ గారు కౌలు రైతులకు ఆదుకున్న నాయకుడు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే కనుక ఏ నాయకుడు లేని పవన్ కళ్యాణ్ గారిని మీరు విమర్శిస్తే కనుక త్వరలోనే మీకు సమాధానం చెప్పే రోజులు రెండు వేల ఇరవై నాలుగులోనే మీకు ఏదైతే మీరు ఎక్క హైదరాబాద్లో ఉన్నారో పర్మనెంట్గా హైదరాబాద్ వెళ్ళిపోయే పరిస్థితి ఈ రోజున వచ్చింది కానీ ఈ రోజున మీరు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం మాని మీరేదైతే గుడివాడ అభివృద్ధి మీద కాన్సన్ట్రేషన్ చేయమని చెప్పి మాజీ మంత్రి కొడాల నాని గారికి గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడిగా ఛాలెంజ్ చేస్తున్నా అలాగే మీకు త్వరలోనే గుడివాడ నుంచి బై బై చెప్పే రోజులు వచ్చినాయి త్వరలోనే మీ అందరికీ నాని గారికి బై బై నాని అని చెప్పే గుడివాడ నియోజక ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు గుడివాడలో జనసేన పార్టీ తరపున నేను పోటీ చేస్తా మీకు సిద్ధ దమ్ము ఉంటే కనుక డబ్బు లేకుండా మద్యం లేకుండా మీరు పోటీ చేయండి మేము గెలిసి జనసేన పార్టీని అధికారంలో తీసుకొచ్చే దమ్ము మాకుందని చెప్పి ఛాలెంజ్ చేస్తూ ఈ యొక్క పత్రికా విలేకరుల సమావేశం వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై జనసేన జై హింద్